రంగయ్య రమణి ఒక పూరిపాకలో నివసిస్తూ ఉంటారు. వారికి ఒకే ఒక్క కూతురు సీత. ఆమెను పెద్ద పెద్ద చదువులు చదివించాలని రంగయ్య రాత్రింపగళ్ళు కష్టపడి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నాన్నా, నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫ్రీ సీట్ సంపాదించుకున్నాను. స్కాలర్షిప్ కూడా వస్తుంది నాన్నా. చాలా సంతోషం తల్లి. నువ్విలాగే చదువుకోవాలి, అలానే మంచి స్థాయికి రావాలి. రంగయ్య వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక పెద్ద బంగ్లాలో కిషోర్, కావ్య ఇంకా వాళ్ళ ముద్దుల కూతురు గీత నివసిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ధనవంతులు. గీత కనీసం కాంపౌండ్ వాల్ కూడా దాటకుండా చూసుకునేవాళ్ళు. కనుక తనకి బయట ప్రపంచం ఏమీ తెలియదు. అక్కడ పని అంతా అక్కడి పనివాళ్లే చేసేవారు. సీత గీత ఒకే కాలేజ్లో జాయిన్ అవుతారు. సీత ఎప్పుడూ చదువుకుంటూనే ఉండేది కాలేజ్లో. గీత ఎప్పుడూ ఫ్రెండ్స్తో కాలేజ్లో టైంపాస్ చేస్తూ మిగతా ఫ్రెండ్స్ని ఏడిపిస్తూ ఉండేది. ఓయ్ సీత, పద అలా క్యాంటీన్కి వెళ్ళి స్నాక్స్ తినేసి వద్దాం. నువ్వు వెళ్ళు గీత, నేను నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అవ్వాలి. ఎంత పొగరు దీనికి! నేను పిలిస్తే రాదా? దీనికి ఎలాగైనా నేను గుణపాఠం నేర్పాలి అని అనుకుంటూ అక్కడ నుంచి తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంది. నేను ఎలా అయినా కాలేజ్ ఫస్ట్ వచ్చి మా నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకంని నిలబెట్టాలి. దానికి ఫలితంగా కాలేజ్లో టాపర్గా నిలుస్తుంది సీత. కాలేజ్ యానివర్సరీలో తనకి ప్రిన్సిపల్ ట్రాఫీని కూడా ఇచ్చారు. వెరీ గుడ్ సీత, నువ్వు ఇలాగే చదువుకొని మన కాలేజ్ పరువు నిలబెట్టాలి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది అంతా చూస్తున్న గీత అస్సలు తట్టుకోలేదు. రంగయ్య పనిచేస్తున్న ఫ్యాక్టరీలో రంగయ్యకి యాక్సిడెంట్ అవుతుంది. చెయ్యి కాలు రెండూ ఫ్రాక్చర్ అయిపోతాయి. చెయ్యి కాలు రెండు ఫ్రాక్చర్ అయ్యాయి. కనీసం 3 నెలలు బెడ్ రెస్ట్ అవసరం. రోజు మెడిసిన్స్ వాడి సరిగ్గా రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది. రంగయ్య ఏడుస్తూ ఉంటాడు. సీత రంగయ్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. నా బంగారు తల్లి, నన్ను క్షమించు. నేను నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ చేత సేవలు చేయించుకుంటున్నాను. నాన్న, మీరేం బాధపడకండి. నేను మంచిగా చదువుకుని మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను. ఒక వారం తరువాత ఉన్న డబ్బులన్నీ రంగయ్య మెడిసిన్కి అయిపోతాయి. ఇంట్లో రేషన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎలా అని రమణి ఆలోచనలో పడుతుంది. అమ్మా, ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? ఇంతలోపు ఎవరో పిలిచినట్టు ఒక కేక వస్తుంది. రమణి బయటికి వెళ్లి చూస్తుంది. రమణి అక్క, ఎలా ఉన్నారు? మీ భర్తకి యాక్సిడెంట్ అయిందంట కదా, ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. అవును సరళ, ఆయనకి బానే ఉంది, పర్లేదు. కానీ ఇల్లు గడవడం కష్టమైపోతుంది. ఏమైనా పని దొరుకుతుందా? చాలా కష్టం వచ్చినట్టు ఉంది. నేను పనిచేసే ఇంట్లో వాళ్ళ అక్కనే మీ ఎదురిల్లు బంగ్లాలో ఉంటున్నారంట. వాళ్ళకి ఒక పని మనిషి అవసరమని చెప్పారు. నువ్వు ఒకసారి వెళ్ళి కలువు. అలాగే సరళ, చాలా ధన్యవాదాలు. నేను ఇప్పుడే వెళ్ళి కలిసొస్తాను. అమ్మగారు, అమ్మగారు! ఎవరు కావాలి అమ్మా మీకు? అమ్మా, మీ ఇంట్లో పని మనిషి అవసరమని విన్నాను. నేను ఏ పని అయినా చేస్తాను. మేం మీ ఇంటి ముందే ఉంటాము. దయచేసి నాకేదైనా పని ఇప్పించండమ్మా. సరే, రేపటి నుంచి పొద్దున్న సాయంత్రం పనిలోకి రా. అలా రమణి కావ్య వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. సీత రాత్రింపగళ్ళు కష్టపడి చదువుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క రంగయ్య ఆరోగ్యం నెమ్మదిగా కోలుకుంటూ ఉంటుంది. పని ఎక్కువ అవడం వల్ల రమణికి జ్వరం వచ్చి ఆ రోజు మంచం మీద నుంచి లేవలేకపోతుంది. అమ్మా సీత, ఇటు రా ఒకసారి. ఏమైందమ్మా, వల్లేంటి ఇంతలా కాలిపోతుంది? ఏం లేదు తల్లి, కొంచెం పని ఎక్కువైంది, అందుకే నీరసంగా ఉంది. సరే అమ్మా, నువ్వేం కంగారు పడకు. నేను వెళ్ళి నీ పని అంతా పూర్తి చేసి వచ్చేస్తాను. ఎలానో ఈరోజు ఆదివారం కదా, నాకు కాలేజ్కి సెలవే. అమ్మగారు, అమ్మగారు! ఎవరమ్మా, ఏం కావాలి నీకు? మా అమ్మ మీ ఇంట్లో పనిచేస్తుందమ్మా. మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే నేను పనికి వచ్చాను. అవునా, సరే ఇంటి లోపలికి వెళ్ళి అన్ని పనులు చేసేయి. అలా సీత ఇంటి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ తుడుస్తూ ఉంటుంది. ఇంతలో తనకి గీత అడ్డుగా వస్తుంది. సీత, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంతలో అక్కడికి కావ్య వచ్చి, ఈమె మన పని మనిషి వాళ్ళ కూతురు. వాళ్ళ అమ్మకి బాగోలేకపోతే ఆమెకు బదులు తను పని చేయడానికి వచ్చింది. ఓ అవునా, ఈమె పని మనిషి వాళ్ళ కూతురా? నాకు ఈమె తెలుసమ్మా, నా క్లాస్మేట్. స్కాలర్షిప్తో సేమ్ కాలేజ్లో జాయిన్ అయ్యింది. ఈమెతో నేను పని చేయిస్తాను, నువ్వు వెళ్ళిపో అమ్మా. సీత, నా శాండిల్స్ అక్కడ ఉన్నాయి, తెచ్చి ఇక్కడ పెట్టు. ఇంకా నా బాత్రూమ్ ఫుల్గా వాష్ చేయు. అలా సీతతో అన్ని పనులు చేయించుకుంటుంది గీత. గీత సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. అమ్మగారు, పని మొత్తం అయిపోయింది, నేను వెళ్ళి వస్తాను. అప్పుడే వెళ్ళిపోతావా? నాకు టీ కావాలి, వెళ్ళి టీ పెట్టుకొని తీసుకొనిరా. పాపం సీత లోపల చాలా బాధపడుతూ టీ తెచ్చి గీతాకి ఇస్తుంది. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి, గీత, ఈరోజు హాలిడే కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నీ బర్త్డే వస్తుంది కదా, షాపింగ్కి వెళ్దాం. హా సరే అమ్మా. నీకు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏంటో తెలియదు కదా, మీకు 10 రూపీస్ మిగిలితేనే ఎక్కువ కదా. సీత చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది. గీత ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వాళ్ళని తన బర్త్డేకి ఇన్వైట్ చేస్తుంది. ఇంతలో అక్కడికి సీత వెళ్తుంది. హే సీత, నేను అందరినీ నా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాను. నీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు మీ అమ్మ వచ్చేస్తారు కదా మా ఇంట్లో పని చేయడానికి. ఏమంటున్నావు గీత? మీకు తెలియదు కదా, సీత వాళ్ళ అమ్మ మా ఇంట్లో పని చేస్తారు, మా ఇంట్లో బాత్రూమ్ కూడా కడుగుతారు అని వాళ్ళ ఫ్రెండ్స్ ముందు చెప్తూ ఉంటుంది. ఇది అంతా విని పాపం బాధతో సీత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాలేజ్ అయిపోయాక గీత కాలేజ్ బయట తన కార్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో ఒక దున్నపోతూ అక్కడికి వేగంగా వస్తూ ఉంటుంది. తన పక్కనే ఉన్న గీత ఫ్రెండ్స్ అది చూసి పక్కకి వెళ్ళిపోతారు. ఇది అంతా చూస్తున్న సీత పరుగున వచ్చి దున్నపోతు నుంచి గీతాని కాపాడుతుంది. పడిపోయి ఉన్న గీత లేచి వెళ్లి సీతాని లేపుతుంది. చాలా థ్యాంక్స్ సీత, నేను నిన్ను ఎంత బాధ పెట్టినా నువ్వు నన్ను ఆపదలో నుంచి కాపాడావు. నీ మేలు ఎలా తీర్చుకోవాలి? ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదు గీత అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సీత. గీత కాలేజ్ దగ్గర జరిగిన విషయమంతా వాళ్ళ అమ్మ కావ్యకి చెప్తుంది. కావ్య వెంటనే సీత వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని పిలిచి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇంకా బట్టలు ఇస్తుంది. తర్వాత గీతా సీత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా గీతా బర్త్డే చాలా ఆర్భాటంగా సెలబ్రేట్ చేసుకుంటారు.